ఒక అపరిచితుడు సినిమా చూసే ఉంటారు, వాడు మాట మాటికి మారిపోతుంటాడు. అలాగే రకరకాల సినిమాలు మనకు తెలుసు, నాగవల్లి అని లేదా అనీసుక్ సినిమాలు ఏవో కొన్ని కొన్ని చంద్రముఖి ఇవన్నీ కూడా. ఏంటి సార్ ఈ పర్సనాలిటీస్ అనేవి మారిపోతుంటాయి, ఇవి నిజమా కాదా, ఏంటి నిజంగా దెయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా? దెయ్యాలు భూతాలు అయితే ఏమీ లేవండి, అవన్నీ కూడా మన ఆలోచనలు, మన యొక్క నమ్మకాలు తప్పించి దెయ్యాలు భూతాలు ఉండవు. బట్ సైకాలజీలో నంబర్ ఆఫ్ పర్సనాలిటీ సంబంధించిన ఇష్యూస్ దెయ్యాలాగా భూతాలాగా కనిపిస్తుంటాయి. రెండు రకాల దెయ్యాలు ఉంటాయి, సైకోటిక్ దెయ్యాలని న్యూరోటిక్ దెయ్యాలని రెండు రకాలు. సైకాటిక్ దెయ్యాలంటే స్కిజోఫ్రెనియా కానీ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా కానీ ఇటువంటి వాటిల్లో కొన్ని డెలిజన్స్ వస్తాయి, కొన్ని హాల్యూసినేషన్స్ వస్తాయి. వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తారు, దేవతలు కనిపిస్తుంటారు, ఆత్మలు వచ్చి మాట్లాడుతుంటాయి, వీళ్ళు కూడా ఆత్మలతో మాట్లాడుతుంటారు. వారి కళ్ళెదుటిగా ఆ దెయ్యం లేదంటే ఒక పాము లేదంటే కూడా అనుకోకుండా కనపడుతుంటుంది. ఒక డైనోసార్ కనిపించవచ్చు, చచ్చిపోయిన తాత వచ్చి పక్కన కూర్చొని మాట్లాడచ్చు. డర్ సినిమా చూసారండి? డర్ సినిమా, ఇందులో డర్ సినిమా చూసారా? షారుఖ్ ఖాన్ ఏమంటాడు? కిక్కి ఐ లవ్ యూ అంటాడు. అలా అమ్మతాడు, హాయ్ మమ్మీ హౌ ఆర్ యూ, హా ఐఎమ్ ఓకే. ఇంకో సినిమా చూడండి, మధ్య దువార్ జగన్నాథ్ ఏదో సంతానం, ఆ సినిమాలో కూడా ఒక విలన్ కమ్ హీరోలు అంటాడు, ఒకడు ఉంటాడు, ఆడు చెప్తాడు, మమ్మీ ఇది నచ్చిందా నీకు, నీకు అబ్బాయి పెళ్లి చూసుకునే పాప బాగుందా, నువ్వు నచ్చవాడు మమ్మీకి. ఇవన్నీ కూడా భ్రమలు, విభ్రమాలు, డెల్యూజన్స్, వాల్యూజన్స్, ఇల్యూజన్స్ రకరకాలు ఉంటాయి. ఇటువంటి అప్పుడు దయ్యం కనిపితే మీ కంటికి దయ్యం కనిపెట్టేస్తుంది, ఓ తావీధమైన తావీధులు కట్టుకుంటారు, భూతవైద్యుల దగ్గరికి వెళ్తుంటారు, రకరకాల పూజలు చేస్తుంటారు, చేతబడి అంటారు, బాణమంతటాడు, ఏమీ లేవు ఎక్సెప్ట్ మీ యొక్క బలహీనత, మీ కుక్క భ్రమల. సైకాటిక్ దయ్యాలు అంటే అవి. మరి రెండో రకం ఉంది, న్యూరోటిక్ దయ్యాలు అంటారు. న్యూరోటిక్ దయ్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం వచ్చిందనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర పాలమామ సంబార్ దగ్గర చిన్న డప్పు శబ్దం వినిపించింది అనుకోండి, ఇమీడియట్గా వీటికి పూనకం వచ్చేస్తుంది. అంటే బ్రెయిన్కి ఒక స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మన నమ్మకాలంటి పాలమామ కావచ్చు, లేదుకుంటే గరగల శబ్దం వినిపిస్తే ఇంకొక అమ్మవారు కానీ రావచ్చు. ఇది దేవుడు సంబంధించిన మ్యాటర్ అది. అయితే ఇదే సందర్భంలో హిస్టరికల్ సంబంధించిన పర్సనాలిటీస్ ఏవైతే దాంట్లో కూడా తెలియకుండా కొన్ని కొన్ని హాల్యూసినేషన్స్ వస్తాయి, కొన్ని కొన్ని అద్భుతమైన ఎల్యూజన్స్ వస్తాయి, వాళ్ళు కూడా దెయ్యాలు పడతాయి. హిస్టరికల్ పర్సనాలిటీలో రెండు రకాలు ఉంటాయి. ఎమోషనల్ ఫీలింగ్స్ ఒక పెయిన్గా వస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్ హిస్టీరియా అంటాం. ఎమోషనల్ ఫీలింగ్స్ ఒక పర్సనాలిటీగా మారితే డిస్అసోసియేటివ్ పర్సనాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ హిస్టీరియాలో ఏమవుతుందంటే, వాడు విపరీతం బాధపడిపోయి విపరీతం భార్య భర్త తగాదాలు కానీ ఆడపడుచుతోడు పొడుచుతుండం కానీ అత్తగారితోడు గొడవలు కానీ వచ్చినప్పుడు బాబోయ్ కడుపు నొప్పి అంటారు, ఆ కళ్ళు కనిపించవు, సైకోజెనిక్ బ్లైండ్నెస్ అంటారు, చెవులు వినిపించవు, సైకోజెనిక్ డఫ్ అండ్ డమ్ అంటాం, మాటలు మాట్లాడలేరు వీళ్ళు. దాంతో అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఏమి కనిపించదు, ఇమీడియట్గా తాబిదులు గుర్తుకొస్తాయి, శాంతులు చేస్తారు, భూతవైద్యుల దగ్గర తీసుకెళ్తారు, రకరకాలు చేస్తారు, ఏంటో ఏ దెయ్యం పెట్టిందో ఏ దేవతకి ఆహ్వానించిందో అని చెప్పేసి చాలా 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 బాధపడుతుంటారు. రెండోది డిస్అసోసియేటివ్ డిజార్డర్ అంటాం. పర్సనాలిటీ డిజార్డర్లో హిస్టరికల్ పర్సనాలిటీ సెకండ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. దీంట్లో ఇప్పుడు ఒక చంటి పిల్లలా మారిపోతుంటారు, అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళి బీచ్ ఫీట్లు కూర్చుని మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తారు ఇంటికి తెలియదు, నా పేరేంటో మర్చిపోయాను అంటారు. ఏం జరుగుతుంది? ఏమో ఎమినిషియా, డిమినిషియా. ఈ పాయింట్ మీద ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ తమిళనాడులో కానీ కన్నడలో కానీ ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు. ఒక తల మీద దెబ్బ కొడితే అంతా మర్చిపోతాడట, తల మీద ఇంకొక దెబ్బ కొడితే మళ్ళీ గతం అంతా గుద్దా, ఇలా ఎప్పుడు కొట్టు చూడకండి, ఒకసారి కొట్టినా రెండుసార్లు కొట్టినా బ్రెయిన్ పుచ్చుగా పుచ్చగా ఇలా పుచ్చి అయిపోతుంది. సినిమాలకే బాగుంటుంది, గతం గుర్తు రావడానికి ఏం తల మీద మోదరు ఎవరు కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక అంతా మర్చిపోయినాడు, ఆఖరికి ప్రియురాలు కూడా మర్చిపోయినాడు, ఎక్కడికి వెళ్ళి వేరే జీవితం పొందుతూ ఉంటాడు, మళ్ళా తిరిగి అన్నీ గుర్తుకు వస్తాయి, మళ్ళీ తిరిగి అంత వస్తాయి. ఇటువంటివన్నీ కూడా
సైకలాజికల్ సంబంధించిన డిస్ట్రెసెస్ డిజార్డర్లకు సంబంధం. ఒక స్వామి కానీ ఒక గురువు కానీ రాత్రిలో పగలంతా శాంతిని బోధిస్తుంటాడు, నైట్ మర్డర్ చేయొచ్చు, లేదనుకుంటే రాసలీలలు చేయొచ్చు, లేదనుకుంటే డ్రగ్స్ మాఫియాని పెంచుతుంది. ఈ మధ్యకాలంలో ఎన్నో టీవీల్లో ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నాం, ఎంతో మంది అరెస్ట్ అవుతున్నారు, వేలాది మంది అరెస్ట్ అవుతున్నారు.